హాయ్ హలో అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు బోండా లేదా పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి మినపప్పు తోటి చేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అసలు ఏమీ పీల్చుకోలేదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా ఏమీ పిండిలాగా లేకుండా అంతా బాగా కుక్ అయిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి, పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ కానీ సూపర్ గా ఉంటుంది, ఏ చట్నీతో తీసుకున్నా కూడా. ముందుగా ఒక కప్పు మినప గుండు అండి, అవి మినపప్పు కానీ ఏవైనా మీ ఇష్టం, మీ దగ్గర ఉన్నవి ఒక కప్పు తీసుకోండి. తర్వాత పావు కప్పు బియ్యం తీసుకున్నాను నేను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు అలాగే పావు కప్పు బియ్యం వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి, పావు కప్పు బియ్యం వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చూశారు కదా బాగా నానిపోయాయి. ఇప్పుడు వాటిని బాగా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం వీటిని. గ్రైండ్ చేసుకోగానే వెంటనే చేసుకోవచ్చు అండి ఇవి. ఇంకా పిండినేమి పక్కన పెట్టుకొని నానబెట్టుకోని అవసరం లేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు అంతటిని ఇక్కడే వేసుకుంటున్నానండి, గ్రైండ్ చేసుకునేటప్పుడే ముందే వేసుకుంటున్నాను. ఈ విధంగా పప్పులో ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. వాటర్ తక్కువగా వేసుకోవాలండి, గట్టిగా రుబ్బుకోవాలి పిండిని. చూశారు కదా ఈ విధంగా గట్టిగా రుబ్బుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మీ ఇష్టం అండి, మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండి. తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అండి. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు ముందే వేసుకున్నా కాబట్టి ఇంకా అవసరం లేదు నాకు, ఉప్పు సరిపోయింది. చూశారు కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బేకింగ్ సోడా, జీలకర్ర అంతా బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడైనాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మీకు కావలసిన సైజులో ఈ విధంగా బోండాల్లాగా వేసుకోవటమేనండి. ఇంకా పిండి గట్టిగా ఉంది కాబట్టి మీరు ఇలా ఏ షేప్ లో వేసుకుంటే ఆ షేప్ లోనే ఉండిపోతాయి. ఇంకా ఈ విధంగా ఆయిల్ కు సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవటమేనండి. ఇంకా మీకు నచ్చితే వేసుకోవచ్చు బేకింగ్ సోడా, లేకుంటే లేదు. తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల పిండి పిండిగా ఉంటుంది, ఉడకదు. పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అలాగే ఉండిపోతుంది పచ్చిగా పిండి. అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని గరిటెలోకి తీసుకుందాం. తర్వాత మరొకసారి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందాం అండి ఆయిల్లో. ఇంకా చాలా చాలా సింపుల్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే చేసుకోవచ్చు, లేదా స్నాక్ రెసిపీకి అయినా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు అండి. చూశారు కదా ఇప్పుడు ముందుగా తీసుకున్న వాటిని ఈ విధంగా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుంటే ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు 2వసారి కూడా తీసుకున్నాయి, వేగిపోయాయి. వీటిని కూడా ఇలానే టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు బోండాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు, చాలా అంటే చాలా బాగున్నాయి.